అరే డోరేమోన్, ఏంట్రా ఈ ఏడమ్మ గడికి ఇంత మంచి మంచి గిఫ్ట్లు? ఈ కారు చూడు, నేల మీద వెళ్తుంది, గాల్లో కూడా వెళ్తుంది. వారికంటే ఫ్రీ ఫైర్ అంతా ఫ్యాన్సే, మనకెవరున్నారు రా షిన్చాన్. అవునా, సరే ఆడమ్ ఫ్యాన్స్ అందరూ లైక్లు కొట్టండి, షిన్చాన్ డోరేమోన్ ఫ్యాన్స్ అందరూ కామెంట్లు పెట్టండి. ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారో మేమైతే కౌంట్ చేస్తాం. అరే రే, నువ్వు నెమ్మదిగా పోనీరా బాబు, ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నావు? అరే మనకి రోడ్డు మీద అయితే స్పీడ్ లిమిట్ ఉంటది, గాల్లో వెళ్ళేటోళ్ళకి మనకెందుకు స్పీడ్ లిమిట్? అలాగే అనుకుని వెళ్ళు, ఎవరినో ఒకరు గుద్దావు కనుక తీసుకెళ్ళి జైల్లో వేస్తా. అవునా, నన్న ఎవరా జైల్లో వేసేది? చూడు, ఇప్పుడు రింగులు కొడతాను. అరే రే 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 రే, అరే కారు కంట్రోల్ తప్పిందిరా, అరే గుద్దుకుంటుందిరా. చెప్పే నీకు దూలేశాలు ఇయ్యద్దిరి, అయినా వినలేదు. చూడు ఇప్పుడు కారు నాపు, ఇంజిన్ అన్న ఆపరా. అరే ఇంజిన్ ఆగట్లేదురా, రే రే పోలీస్ కార్, అరే అరే పోలీసు వాళ్ళు గుద్దేశారా, అరే అయిపోయాం ఇప్పుడు మనం. A few moments later. అరే ఎవడు రాడు, పోలీసు వాడు గుద్దాడంట. ఓరి పిల్లకాయ నువ్వా? ఏంద్రా నువ్వు పోలీసు వాడు గుద్దేంత మగవును అయిపోయినావా? ఓరి అమ్మ, ఇంత ఇంజిన్ ఉందేందిరా. ఓకే ఓకే, ఈ కారుని వదిలేదేలే, ఈ కారుని ఖచ్చితంగా సీజ్ చేయాలి. ఎంత స్పీడ్ వెళ్ళే కారుని? చిన్నపిల్లలకి ఇచ్చి పంపిస్తారా? ఓరాపో, మీ ఇంట్లో వాళ్ళని తీసుకురా, మీ ఇంట్లో వాళ్ళని నిన్ను కలిపి జైల్లో వేస్తే అప్పుడు వాళ్ళకి నీకు కూడా బుద్ధి వస్తుంది. వద్దు సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. సరేరా పిల్లకాయ, నీకైతే ఒక పోటీ పెడతా, దాంట్లో విన్ అయితే నీ కారు నీకైతే ఇచ్చేస్తా మరి, ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఇదిగోరా అబ్బాయి, ఇదిగో అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ దాకా రావాలి. నీకు మధ్యలో అయితే వెహికల్ ఉన్నాయి, నువ్వు ఏటితో వస్తావో నాకు అనవసరం, కానీ చివరికైతే రావాలి. నువ్వు విన్ అయితే ఈ కప్పు, వెనకాల బంగారము, డైమండ్స్ తో పాటు నీ కారు కూడా నీకు ఇచ్చేస్తా. అవునా, అరే కప్పు భలే ఉంది, అరే డైమండ్స్ గోల్డ్, అబ్బా ఇది ఎలా అయినా విన్ అవ్వాలి. ఈ గోల్డ్తో ఒక మంచి కారు అయితే తీసుకుంటా, అప్పుడు యాడమ్ గడి చెప్తా, అరే యాడమ్ నీకన్నా మంచి కారు నా దగ్గరే ఉందని. ఎలా అయినా నేను విన్ అవ్వాల్సిందే. అబ్బో, ఈ బైక్తోనైనా మనం స్టార్ట్ చేయాల్సింది, కష్టమే. ఓకే ఫ్రెండ్స్, మరి అందరూ వీడియోస్కి లైక్ కొట్టేశారా? నేనైతే ఈ రేస్ ట్రాక్ని స్టార్ట్ అయితే చేసేసా. అబ్బో, అరే ఇది చాలా సింపుల్గా ఉంది, చిన్న చిన్న జంపులే. ఈ పోలీసు వాడు పాపం మట్టిపోరు అనుకుంటా, ఇంత చిన్న చిన్న జంపులకి మనకి అంత బంగారమ్మును అంత డైమండ్లు ఇస్తున్నాడు. అయినా నాకు డౌటు, ఈ పోలీస్ అతనికి ఏమొస్తుంది? నా కారు నాకు ఇచ్చేస్తే చాలు కదా, బంగారం కూడా ఇస్తున్నాడు, ఏమోలే మరి. అరే రే రే రే, అరే బ్యాలెన్స్ తప్పింది, అయ్యో కింద పడిపోతున్నా, అయ్యో కింద పడిపోయానే. ఓకే ఓకే, పర్లేదు, నాకైతే పెద్దగా ఏం దెబ్బలు తగలేదు, మళ్ళీ లేపిస్తాను. బైక్ ఇక్కడ ఉంది కదా, లేపైతే తీసుకుని వెళ్ళాలి. ఆ పోలీస్ వాడు చెప్పాడు కదా, నువ్వు కింద పడినా ఎలా వచ్చినా పర్లేదు, నువ్వు ఫినిషింగ్ అయితే రావాలని చెప్పేసి. మనం ఎలా అయితే ఏముంది, ఫినిషింగ్ అయితే వెళ్దాం, సరేనా? అబ్బా ఇంత ఇంత పెద్ద పెద్ద ఫుట్బాల్స్ ఉన్నాయే. అవును ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఫుట్బాల్ ఆడతారు? ఫుట్బాల్ ఆడేటోళ్ళందరూ ఒక కామెంట్ అయితే చేసుకోండి, సరేనా? ఓకే, ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకు, ఎందుకో ఇలాంటి ర్యాంపులన్నీ జుజ్జుబి అన్నమాట. మనం ఆ గోల్డ్ అయితే ఎలా అయినా విన్ అయిపోతాం. అరే కింద చూడండి, చాలా గ్యాప్ ఉంది. అబ్బో ముందు ఒక స్టంట్ ఉంది, దీన్ని ఎలా అయినా దాటాలి, లేకపోతే అంతే సంగతులు. జై మహిష్మతి. ఓకే మనం ఎలా అయితే దాటేసాం. అరే రే ఇక్కడ దారిలేదు, అయ్యో కింద పడిపోయానే మళ్ళీ. ఈ పోలీసోడు ఇన్నిసార్లు పడ్డానంటే ఏమంటాడో ఏంటో. బా మళ్ళీ బైక్తోనే వెళ్ళాలా? అరే అక్కడ ఏదో హెలికాప్టర్ ఉన్నట్టుంది కదా, ఆగండి కొంచెం పక్కకి వెళ్ళి చూద్దాం. ఓకే ఇక్కడ హెలికాప్టర్ ఉంది, అయితే ఇక్కడ నుంచి మనం హెలికాప్టర్లో వెళ్ళాలనుకుంటా. ఇందుట్లో ఏ కలర్ బాగుంది, పింకు, ఎల్లో, వైటు? అరే కొంచెం ఎల్లోనే బాగున్నట్టుంది, సరే అయితే ఎల్లో కలర్ అయితే తీసుకుంటాను. అరే ఈ హెలికాప్టర్ చూడండి, బుల్లెట్స్ కూడా ఉన్నాయి. అవునులే పోలీసు వాళ్ళు హెలికాప్టర్లు కదా, ఆ మాత్రం ఆర్మర్ అయితే ఉండాలి. ఓకే మనం నెమ్మదిగా హెలికాప్టర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, ఎలా అయినా వీటిలో చనిపోలి. అబ్బో కానీ ఈ పోలీసు వాడు మరీ దారుణంగా ఇచ్చాడే, స్టార్టింగ్ చాలా ఈజీ అనుకున్నా, ఇక్కడి నుంచి చూడండి ఎంత చిన్న హోల్స్ నుంచి హెలికాప్టర్ తీసుకెళ్లాలో. చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, లేకపోతే ఇంకంతే సంగతులు. అబ్బో అరే ఈ టైర్లకేంటి, రంగులున్నాయి, లైట్లున్నాయి, కానీ ఈ టైర్లు ఇంత గాల్లో ఎలా పెట్టారు, నాకు కొంచెం డౌట్గానే ఉంది. ఓకే అరే ఇదేంటిది, అరే ఇక్కడి నుంచి జెట్ వేసుకెళ్ళాలనుకుంటా. ఇంత హైట్లో ఆయన ఏం చూస్తాడులే, హెలికాప్టర్లోనే వెళ్ళిపోదాం, ఆయన పెద్ద పట్టించుకోడు కూడా పట్టించుకోడు. ఓకే అయితే ఇక్కడి నుంచి చాలా అయితే చాలా నెమ్మదిగా వెళ్ళాలి, ఇక్కడి నుంచి కింద పడ్డానా ఇంకంత సంగతులు,
కారు పోతుంది, ఆ బంగారం కూడా పోతాయి. బంగారం పోతే పోయిందిలే, ఆ కారు పోయిందంటే ఇంకా ఆడంగాడు నన్ను బతకనివ్వడు. అబ్బా, కానీ ఇలాంటి ర్యామ్ ఛాలెంజ్లు ఎవరు కనిపెట్టారా నాయన? మరి ఇంత టఫ్గా ఉన్నాయి. నేను కాబట్టి చేయగలుగుతున్నా, ఇంకెవడైనా అయితే చేయగలుగుతాడా? అంతేలే షించాను కదా మజాక. ఓకే, అయితే నెక్స్ట్ పాయింట్ అయితే వచ్చేసింది, అరే అక్కడ ఏదో బైక్లో అనిపిస్తుంది. ఓకే, అవి బైక్సే, ఇక్కడ నుంచి బైక్ మీద వెళ్ళాలనుకుంటావు? ఒరే అమ్ము, అది చాలా టఫ్గా ఉంది, చిన్న రోడ్లో ఉంది. సరే అయితే ఇక్కడ నెమ్మదిగా అయితే ల్యాండ్ చేద్దాం. మరీ స్పీడ్గా ల్యాండ్ చేశాననుకో బ్లాస్ట్ అయిపోద్ది. మరి కింద బాల్ ఉంది. ఓకే ఓకే, పక్కగా అయితే ల్యాండ్ చేశాను. అబ్బా ఎలా అయితే సేఫ్గా అయితే సగం అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ నుంచి ఉందబ్బా అసలేం మజా. ఓకే లెట్స్ గో ఫ్రెండ్స్. మరేంటి అందరు లైక్లు కొట్టారా? కొట్టండి, అందరు లైక్స్ కొట్టండి. అలాగే కామెంట్స్లో ఇంకేమన్నా ఛాలెంజ్ ఇవ్వాలనుకుంటే మీరైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను కంప్లీట్ అయితే చేస్తాను, సరేనా? అరే రే రే రే, స్లోగా వెళ్ళాలి, కొంచెం వెనక్కి వెళ్దాము, అక్కడ జంప్ ఉంది, లేకపోతే ఇంకంతే సంగతులు. ఓకే ఇది సరిపోద్ది, లెట్స్ గో. అమ్మా ఎలా అయితే వచ్చారు? రే రే రే, అమ్మో ఈ ఫుట్బాల్ ఒకటి దారిలోనే అడ్డెడతారు. అరే ఇంత పెద్ద బలగరు ఉందేంట్రా నాయన? బాబోయ్ ఇంత సన్న రోడ్డా, ఈ రోడ్డు మీద నుంచి ఎలా వెళ్తాం? ఓకే క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి. అచ్చా క్రిస్మస్ వస్తుంది కదా, నైస్ నైస్. ఏంటి ఫ్రెండ్స్, మనం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుందామా? కామెంట్ చేసి చెప్పండి. గిఫ్ట్లు కూడా పంపించాలి మరి, మీరు మంచి మంచి గిఫ్ట్లు పంపించాలి. నాకు ఒక 10 గిఫ్ట్లు కావాలి. డోరేమాన్ గడుకు 10 గిఫ్ట్లు, నోబితా గడుకు 10 గిఫ్ట్లు. అరే బాబోయ్ ఇంత సన్న రోడ్డా, టేక్ ఫైటా? ఇప్పుడు ఎవరితో ఫైట్ తీసుకుంటా? నా వల్ల అవదు, ఇక్కడి నుంచి చూస్తుంటేనే సుసు వస్తుంది. అబ్బో రే రే రే, అమ్మో చాలా స్లోకి వెళ్ళాలి. ఓకే ఎలా అయితే వచ్చామో, ఇక్కడి నుంచి కొంచెం పెద్దగా అన్నట్టు అనిపిస్తుంది. అరే అమ్మో ఏందిరా నాయన, ఇదేం బ్రామ్ ఛాలెంజ్ రా నాయన? పోలీసుడు పెద్ద పుల్ల పెట్టాడు, భయ్యా భయ్యా చోటా భయ్యా అనుకుంటూ నాకు పెద్ద గుండే వేసాడు. అబ్బో వాడు ఖచ్చితంగా నా కారు దొంగలిద్దామని అనుకున్నాడు, నాకు అర్థమవుతుంది, అందుకని ఈ ప్లాన్ వేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను ఓడిపోకూడదు. కానీ ఇక్కడ చాలా అంటే చాలా డేంజర్గా ఉంది, చాలా చిన్న రోడ్లు ఉన్నాయి. అమ్మో జస్ట్ మిస్. అయ్యడు కావాలనే ఇంత డేంజర్ రైడ్ అయితే ఇచ్చాడు. స్టార్టింగ్ ఏమో చాలా సింపుల్గా ఉంది, ఇప్పుడైతే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అరే 2 మిషన్లు అడ్డు పెడతాడా? ఇది చాలా దారుణం కదా. ఓకే ఈ బాల్స్ని కూడా గుద్దుకుంటూ పోతా, నన్ను ఎవడ ఆపేది? ఆ పోలీసు వాడికి నేనేంటో చూపిస్తా. అబ్బా ఎలా అయితే ఆ కష్టమైన కొంచెం దాటైతే వచ్చాము, ఇక్కడ నుంచి కొంచెం పర్లేదు అనుకుంటా. ఓకే నెమ్మదిగా వెళ్దాము. అరే ఇది మళ్ళీ వచ్చిందా? అరే ఈ క్రిస్మస్ ట్రీలో ఒకటి రోడ్డుకి అడ్డంగా పెట్టాడు, అక్కడ కింద చూడండి. అబ్బో అమ్మో అంత ఖాళీ ఉంది, నేను చూసుకోకుండా వస్తే నేను అక్కడ పడిపోతాను కదా. అమ్మో చాలా పెద్ద ప్లాన్ వేశాడు ఆ పోలీసుడు, ఎట్టి పరిస్థితుల్లో వాడి దగ్గర ఓడిపోకూడదు. అరే ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, కొంచెం వెనకైతే వెళ్తాను. అరే మరీ సైడ్కి వెళ్తున్నట్టున్నా, చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే ఇంకంతే సంగతులు. ఓకే ఈ ముక్క సరిపోద్ది అనుకుంటా, వద్దులే ఎందుకైనా మంచిది, కొంచెం వెనక్కి వెళ్ళి స్పీడ్గా అయితే వెళ్దాము, లేదంటే ఇంత దూరం వచ్చి కూడా కింద పడిపోయామంటే చాలా అంటే చాలా చండాలంగా ఉంటుంది. మనకు అసలే ఆడమ్ గారు కారు ముఖ్యం. అమ్మో ఇక్కడ చాలా పెద్ద ట్రీ ఉంది, ఓకే గుద్దేశాను, కింద అయితే పడిపోతుంది. ఇదంతా క్రిస్మస్ ఎఫెక్ట్ అనుకుంటా, మీకు అర్థమవుతుంది కదా, క్రిస్మస్ వస్తుంది కదా అందుకే ఇన్ని క్రిస్మస్ ట్రీలు ఉన్నాయి ఈ ర్యాంప్ మీద. మనం అన్నిటిని గుద్దుకుంటూ మన కారుని అయితే సొంతం చేసుకుందాం. ఓకే ఈ బాల్ని కూడా దాటేద్దాం. ఒర్రీ ఒర్రీ ఒర్రీ, ఓకే చాలా సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యాను. ఇవి ముక్కే కదా. అబ్బా ఇక్కడ 2 రోడ్లు ఉన్నాయి, ఇటు వెళ్ళాలి. అబ్బా నాకేం అర్థం కావట్లేదు, ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం కిందేమన్నా ఉందా. అరే ఇక్కడ కిందేం లేదు, బహుశా ఇటు సైడ్ నుంచి అనుకుంటా. అరే ఇక్కడ ర్యాంప్ ఉంది, ఈ ఎంత దూరం ఉందో ఏంటో. సరే ఈ ముక్క సరిపోద్ది అనుకుంటా, ట్రై చేసేద్దాం. ఒర్రీ అరే ఇదే ఫైనల్. అరే అయ్యయ్యో వాటర్లో పడిపోయానే, ఇప్పుడు ఎలాగా, ఏమంటాడో ఏంటో ఆ పోలీసాడు. సర్లే మనం ఫినిష్ అయితే చేద్దాం, ఆ తర్వాత ఏమంటాడో చూద్దాం. నాకెందుకో డౌట్ కొడుతుంది, మనం సరిగ్గా ల్యాండ్ చేయలేదు కదా, ఈ వంకతో మనకు ఆ కారు ఇవ్వకుండా దొబ్బేస్తాడేమో అని భయంగా ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలబ్బా? అరే ఎదురేదో వెహికల్ ఉన్నట్టుంది, అదేంటిదబ్బా? అరే అది జెట్స్కీ కదా. ఓకే ఇక్కడ నుంచి జెట్స్కీతో అయితే వెళ్ళాలనుకుంటా. అరే ఇక్కడ చాలా కలర్లు ఉన్నాయి, నాకైతే బ్లాక్ కలర్ ఇష్టం, నేనైతే బ్లాక్ అయితే తీసుకుంటాను. అరే ఇది చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది, భలే ఉంది దీంట్లో వెళ్తుంటే.
అరే అక్కడేంటి? ఓకే ఇక్కడ స్లోగా అయితే వెళ్ళాలి, లేకపోతే ఇంకంత సంగతులు. ఓకే ఎలా అయితే మనం దాటేశాం, ఈ ఒక్క జంప్ చేస్తే అయిపోయినట్టేనా? అరే ఇంకొక రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఆ రెండు సర్కిల్స్ దాటేస్తే ఈ ర్యాంప్ ఛాలెంజ్ అయిపోయినట్టే, మనం విన్ అయిపోయినట్టే. ఓకే మనం చివరికి ఫైనల్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఏ మనం విన్ అయ్యాం, మనం విన్ అయ్యాం, నేను విన్ అయ్యా. అరే డోరేమోన్ నేను విన్ అయ్యానరా, ఆ యాడమ్ గారు కారు సంపాదించేశానరా. బాబు ఎక్కడ విన్ అయ్యావు, నువ్వు ఆ బండితో రెండు సార్లు పడిపోయావు, అంతేకాకుండా నువ్వు ఆ జెట్తో ఫినిష్ చేయాల్సింది హెలికాప్టర్తోనే ఫినిష్ చేసావు, నువ్వు విన్ అవ్వలేదు, నీ కారు నీకు రాదు. సార్ 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 అంత మాట అనకండి సార్, ప్లీజ్ సార్, నేను చాలా కష్టపడి చేశాను సార్, ప్లీజ్ సార్. సరేరా పిల్లకాయ, నువ్వు చాలా కష్టపడి చేసావు కదా, అది నీ సబ్స్క్రైబర్స్ అందరికి నచ్చింది అనుకో, నువ్వైతే ఈ కార్ని అయితే తీసుకొని వెళ్ళు. ఫ్రెండ్స్ విన్నారు కదా, పోలీస్ అంకుల్ చెప్పింది, మీకు నేను చేసిన స్టంట్ రేస్ నచ్చిందో లేదో కామెంట్ అయితే చేసి చెప్పండి, అలాగే వీడియోకి 100 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఛాలెంజ్ అయితే కలుసుకుందాం.